హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మళ్ళీ ఇందిరమ్మ ఇల్లులు అయితే స్టార్ట్ కాబోతుంది అన్నట్టు. ఈ పథకం గురించి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అంటే ఈ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, లాస్ట్ డేట్ ఏంటిది అనేది ఈ వీడియోలో క్లుప్తంగా అయితే చెప్పడం జరుగుతుంది అన్నట్టు. సో ఎండ్ వరకు చూడండి, వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో వీడియోలో వెళ్ళిపోతే, ఇందిరమ్మ ఇల్లును నిర్మించేందుకు సిద్ధమవుతున్న ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి గృహ నిర్మాణానికి శాఖను పునరుద్ధరించబోతుందని ప్రారంభం కానుంది. అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పేదల కోసం లక్షల సంఖ్యలో ఇళ్లను నిర్మించారన్నట్టు. ఆ సమయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ దేశవ్యాప్తంగా దృష్టికి ఆకర్షించింది అన్నట్టు. అంటే దేశంలోనే ఎక్కడ లేనని విధంగా రాష్ట్రంలో ఆ విధంగా అయితే అయిందన్నట్టు. సో దాని తర్వాత కేసీఆర్ గారి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసి శాఖను, ఆ డిపార్ట్మెంట్ని తీసేసారు. చివరకు గృహ నిర్మాణ శాఖ లేకుండా చేసిందన్నట్టు. సో రోడ్డు భవన శాఖలో ఓ విభాగం మార్చేసింది, వేరే వేరే డిపార్ట్మెంట్లో ఈ సిబ్బందిని అందరినీ ట్రాన్స్ఫర్ చేసేసారు అన్నట్టు. సో వైఎస్ఆర్ హయాంలో 14 లక్షల ఇల్లులు ఇచ్చిరన్నట్టు. అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అయితే తెలంగాణ పరిధిలో ఏకంగా 14 లక్షల ఇందిరమ్మ ఇల్లును నిర్మించారన్నట్టు. 2004 నుంచి 2009 మధ్యలో ఈ ఇల్లు రూపొందించగా, ఆ తర్వాత 2011 నుంచి 2014 వరకు కేవలం 4.5 లక్షలు మాత్రమే నిర్మించారన్నట. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఇందిరమ్మ తరహా ఇల్లు నిర్మాణాన్ని నిలిపివేయడం, దాని తర్వాత అదే స్కీమ్ని డబుల్ బెడ్రూమ్ అనే పథకంగా అంటే ట్రాన్స్లేట్ చేయడం, దాని తర్వాత గృహలక్ష్మి పేరుతో ఇందిరమ్మ తరహా సేమ్ అదే స్కీమ్ కింద పథకాన్ని స్టార్ట్ చేశారన్నట్టు. సో అదే కాంగ్రెస్ మళ్ళీ ప్రీవియస్లీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే మనకు డబుల్ బెడ్రూమ్లు అలాగే గృహలక్ష్మి పథకం కింద 3 లాక్స్ ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి 5 లాక్స్ చేసింది అన్నట్టు. అదనంగా సిబ్బంది కావాల్సిందేనా, అంటే ఆ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఇంకా స్టాఫ్ అనేది పెరుగుతారా లేదనేది క్లారిటీగా ఉందన్నట్టు. సో 1983లో అయితే 500 చేంజ్ ఉండేది. సో అప్పుడు కంటే ఇప్పుడు ఇంకా 50 మంది 45 మంది ఎక్కువనే కావచ్చు, ఎందుకంటే ప్రతి శాఖలో వచ్చేసి రిటైర్మెంట్ అయ్యే అధికారులు అలాగే కొత్తగా వాళ్ళు ఇంజనీర్లను తీసుకొని ఆ శాఖ సంబంధించిన సేవలు అందించాలని చెప్పేసి హెల్ప్ లైన్ కానీ వాటికి సంబంధించిన ఏ సేవలనైనా వినియోగించుకోవడానికి సిబ్బందిని వాళ్ళు తయారు చేస్తారన్నట్టు. ఆ దరఖాస్తులు ఏం చేస్తారు అంటే, ప్రీవియస్లీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ గృహలక్ష్మి పథకం కింద 14 లక్షల దరఖాస్తులు అయితే అందజేశారన్నారు. సో అందులో 11 లక్షల వరకు ఉన్న వాళ్ళందరూ అర్హతలు అన్నట్టు. సో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అప్లికేషన్స్ ఎవరైతే పెట్టారో, సో వారికైతే ఈ ఇందిరమ్మ పథకాల కింద వాళ్ళకు కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. సో సేమ్ ప్రాసెస్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి.